మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇవ్వండి పని జరగదు. పెన్షన్ మంజూరుకు కావాలన్నా లంచం ఇవ్వండి పని జరగదు. పెన్షన్ పంపిణీ కావాలన్నా లంచం ఇవ్వండి పని జరగదు. ఇల్లు మంజూరు కావాలన్నా లంచం ఇవ్వండి పని జరగదు. ప్రతి గ్రామంలోనూ ఇవాళ జన్మభూమి కమిటీలు అని చెప్పి మాఫియాను తయారు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గ్రామంలో గ్రామాలలో త్రాగడానికి మినరల్ వాటర్ దొరకదు కానీ గ్రామ గ్రామాన వీధి చివర బడి పక్కన గుడి పక్కన ఇంటి పక్కన ఏం కనిపిస్తే మనకు కనిపించేది ఏమిటి? మందు షాపులు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? పిల్లలు తాగి చెడిపోతున్నారట. ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఈయన చేసిన తొలి సంతకం ఏమిటి? తొలి సంతకం బెల్ట్ షాపులు రద్దు అని తొలి సంతకం చేశాడు. ఈ పెద్ద మనిషి చేసిన తొలి సంతకం బెల్ట్ షాపులు రద్దు అని చేశాడు. ఇవాళ ప్రతి గ్రామంలో ఇంతకు ముందు ఒకటని ఒకటే ఉంటే ఇప్పుడు ఐదు ఆరు కనిపిస్తా ఉన్న పరిస్థితిలోకి ఇవాళ తీసుకుపోయాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతటి దారుణంగా ఉందో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నాకొస్తుంది. యువ నేస్తామని చెప్పి పేరు పెడతాడు, యువ మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పేపర్ చూశారా? ఈరోజు పేపర్ చూశారా? ఎన్నికలకు మూడు నెలలు ఉన్నాయనే సరికి ఈరోజు పేపర్ చూసారా? ఈనాడు పేపరు, ఈరోజు ఈనాడు పేపర్లో కనిపిస్తుంది ఏమిటో తెలుసా? 5 లక్షల ఇల్లులంట. 4.5 సంవత్సరాలు ఇవాళ ఎన్నికలకు 3 నెలలు అనే సరికి ఈనాడు పేపర్ కథ 5 లక్షల ఇల్లులట. ఆ 5 లక్షల ఇల్లులు కూడా ఏమిటో తెలుసా? 5 లక్షల ఇల్లు కట్టించి ఇవ్వడట. ఆ 5 లక్షల ఇల్లులు మంజూరు చేస్తారట, జన్మభూమి కమిటీలు మంజూరు చేస్తాయట. మంజూరు చేస్తే పునాదులకు మాత్రమే శాంక్షన్ అట, ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కడతారట. మంజూరైన వెంటనే ఇళ్ళకి ఏమిటి తెలుసా? మంజూరైన వెంటనే ఇల్లు కట్టించి ఇవ్వకుండానే శాంక్షన్ లెటర్లకే టీడీపీ వాళ్ళు వచ్చి ఇంటి మీద స్టిక్కర్లు అతికిస్తారట. ఆ స్టిక్కర్లను మనం అతికించుకొని జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు. రుణమాఫీ రుణమాఫీ చేయకుండానే చేసేశాడు అని చెప్పి రైతులందరూ కేరింతలు కొట్టాలట. జై చంద్రబాబు జై చంద్రబాబు. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు రైతులను పూర్తిగా ఎగరగొట్టాడు. డ్వాక్రా వాళ్ళకు చెవులో పెద్ద పువ్వు పెట్టాడు. అయినా డ్వాక్రా వాళ్ళు ఒక చిన్నందరూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు రుణమాఫీ చేసేశాడు అని చెప్పి స్టికర్లు అతికిచ్చాలట. అతికించి జై చంద్రబాబు జై చంద్రబాబు అని చెప్పాలట. ఈ పెద్ద మనిషి హయాంలో ఇవాళ ఎంత దారుణమైన పాలన జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.